తీగ జాతి కూరగాయలైన బీర సొర కాకర తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న కూరగాయ పంట దొండ. ఒకసారి నాటితే 2-3 ఏళ్ల పాటు ఏడాదంతా రైతుకు ఫలసాయాన్ని అందిస్తూ ఆదాయాన్ని చేకూరుస్తుంది ఈ పంట. దొండ సాగుకు ఇటీవలి కాలంలో చాలామంది రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ దొండకు చీడపీడల సమస్య పెద్దగా లేదు, కానీ విత్తనపు ముక్కలకు పందిర్లు వేయటానికే అధిక ఖర్చు అవుతుంది. ఆయా ప్రాంత అవసరాలకు తగ్గట్లుగా కర్రలను గాని రాతి స్తంభాలను గాని ఉపయోగించి పందిర్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు రైతులు. పందిరి సాగు సస్యరక్షణ విధానాలతో చీడపీడల సమస్య తగ్గడంతో పాటు కాయ నాణ్యత పరిమాణం దిగుబడి మెరుగుపడుతుందంటూ దొండ సాగులో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. దొండ అనేది మనకు సంవత్సరం పొడవునా దాదాపుగా 8 నెలలు కాతకొస్తుంది. దీనివల్ల అధిక నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సో ఈ దొండ సాగుకి పర్మనెంట్ పండల్స్ మీద సాగు చేసినప్పుడు రైతులకు మంచి ఆదాయం వస్తుంది. సో ఈ దొండ సాగుకి మనకు సాధారణంగా రకాలు చూసుకున్నట్లయితే లావుగా పొట్టిగా ఉండే రకాలు, పొడవుగా ఉండి పచ్చగా ఉండే రకాలు 2 రకాలుగా ఉన్నాయి. సో దీన్ని పెన్సిల్ దొండ అంటారు, ఇది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. సో ఈ దొండను మనం వేరు కణుపుల ద్వారా అంటే స్టెమ్ కటింగ్స్ ద్వారా ప్రవర్ధనం చేస్తాము. సో ముందుగా నర్సరీలో ఈ 4 కణుపులు ఉండే విధంగా స్టెమ్స్ కటింగ్స్ని పెట్టుకొని తర్వాత వేర్లు ఏర్పడిన తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో 2 వరుసలకు మధ్యలో 2 మీటర్లు వరుసలను మొక్కల మధ్య 1.5 మీటర్ ఉండే విధంగా 1.5 ఫీట్ 2 ఫీట్లు గుంత తీసుకొని ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 200 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 33 కిలోలు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఈ దొండపాదులు పెట్టుకునేప్పుడు ఈ గుంతలలో నింపేసుకోవాలి. ఈ దొండపాదులు పెట్టిన తర్వాత మనం వెంటనే నీరు ఇవ్వాలి. సో తీగలు సాగడం ఏర్పడిన తర్వాత ఇంకా పైన గ్రోత్ రావడానికి యూరియాని ఒక 25 కిలోలు లేదా 30 కిలోల చొప్పున గ్రోత్ని బట్టేసి ప్రతి నెల కానీ లేదంటే ప్రతి 15 రోజులకొకసారి కానీ మనం యూరియాని పైపాటుగా వేసుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా దాదాపుగా తీగలు పాకిన తర్వాత పూత కాత ఏర్పడుతుంది. అలాగే తీగ పెరిగేంత వరకు కూడా ప్రతి 4-5 రోజులకొకసారి వర్షపాతాన్ని అనుగుణంగా నీరుని పారించవలసిన అవసరం ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ లోపాలు ఏర్పడకుండా విధిగా ప్రామ్లా 6 అనే 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనీసం 2-3 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే పూతగత బాగుంటుంది. ఇంకా మనకు కాయలు వంకరలు పోకుండా ఉండడానికి, స్ట్రైట్గా ఉండడానికి, లేదంటే బోరాన్ లోపం ఏర్పడకుండా ఉండడానికి బోరాన్ని లీటర్కి 2 గ్రాములు చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారి చేస్తూ ఉండాలి. దీని తర్వాత మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకు బూడిద తెగులు కానీ డౌనీ మిల్లు కానీ ఎక్కువ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ బూడిద తెగులు కానీ డౌనీ మిల్లు కానీ దీని నివారణ కొరకు మ్యాంగోజెబ్ లీటర్కి 2.5 గ్రాములు చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు.